జాగరణ అంటే అలర్ట్ గా ఉండడం అండి, శివుణ్ణి స్మరిస్తూ ఉండడం, జాగరూకతతో ఉండడం, అలా ఉండడమే, అటెంటివ్ గా ఉండడమే శివరాత్రి జాగరణలో ఉండడం. అంటే అనునిత్యం క్షణ క్షణము శివస్మరణ, ఇంతకన్నా ఏం లేదు. ఇలా ఎవరు శివరాత్రి వ్రతం చేస్తారో వాడి పాపాలు దూదెలాగా అగ్నిలోహోత్రంలో వేస్తే దూదె ఎలా దగ్ధమవుతుందో అలా దగ్ధమవుతాయని చెప్పింది. ఇలా చేస్తే అంటే శివరాత్రి వ్రతాన్ని ఈ విధంగా ఎవరు చేస్తారో వారికి జన్మలో చేసిన పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి. ఒక్కరోజు ఒక్క వ్రతం ఇలా పూర్తి చేస్తే ఒక్క రాత్రి చాలు అని అర్థం. ఒక్క శివరాత్రి ఈ విధంగా ఎవరు చేస్తారో వారికి జన్మంతా చేసిన పాపములన్నీ పరిహరింపబడ్డమే కాకుండా ఆ జన్మకి తరింపజేసేటటువంటిది అవుతుంది ఆ శివరాత్రి అని దీంట్లో అర్థాన్ని చెప్పారు. దాంట్లో అదే జన్మానికి ఒక్క శివరాత్రి అంటే అర్థం. అందుకని శివనామాన్ని ఈ శివరాత్రిలో స్మరించండి, శివనామాన్ని శివస్మరణ చేస్తూ గడపండి. వాటి వలన మాత్రమే శివుడు సంతుష్టుడవుతాడు. సులభంగా శివుణ్ణి పొందేటటువంటి కాలము నామము శివరాత్రి అనే పదంలోనే ఉంది ఒక్క శివరాత్రి.